हेलो फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। फ्रेंड्स ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? మీరు నేను మనమందరం బాగుండాలని ఆ దేవుని నేను మనసారా కోరుకుంటున్నాను। సో ఫ్రెండ్స్, నా పేరు రాజ్, నేను గల్ఫ్ కి సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటాను। సో మొదటిసారి నా వీడియో చూస్తున్నట్టయితే ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి। వీడియో మీకు నచ్చితేనే షేర్ చేయండి, లేకుంటే ఫ్రెండ్స్ మీకు ఏమన్నా అకౌంట్ ఏదన్నా నాతో అడగాలంటే కామెంట్ కూడా చేయొచ్చు। సో ఫ్రెండ్స్, మనకు తెలుసు ఈరోజు చాలా గల్ఫ్ కంట్రీ నుంచి కావచ్చు, యూరప్ కంట్రీస్ నుంచి కావచ్చు, ఏషియా కంట్రీస్ నుంచి కావచ్చు, చాలా కంట్రీస్ నుంచి కొన్ని స్పెషల్ ఫ్లైట్స్ ద్వారా ఇండియన్స్కి ఇండియన్ గవర్నమెంట్ తన వాళ్ళను తిరిగి రప్పించుకుంటుంది। సో వాళ్ళు వచ్చే వాళ్ళు ఏ రూల్స్ పాటించాలి ఇండియాలో, వాళ్ళు ఎక్కడికి వెళ్తారు వచ్చిన తర్వాత, వాటికి అయ్యే ఖర్చు ఎంత అనేది ఈ వీడియోలో చెప్తాను। మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి సార్జా ఉంది కదా, సార్జా గవర్నమెంట్ అంటే సార్జా మినిస్ట్రీ నుంచి ఒక మంచి గుడ్ న్యూస్ వచ్చింది। ఫ్లైట్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పటి నుంచి బుక్ అవుతున్నాయి, మనం ఎప్పుడు బుక్ చేసుకోవచ్చు వెళ్ళడానికి, రిటర్న్ టికెట్స్ కొనుక్కోవడానికి, అదొక గుడ్ న్యూస్ వచ్చింది। ఈ రెండు న్యూస్లు మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను। సో వీడియోని కంప్లీట్గా చూడండి, వీడియో నచ్చితే షేర్ చేయండి। సో స్టార్ట్ చేద్దాం। మే 7 నుండి ఇండియాకు ప్రయాణమైపోతున్న ప్రవాసీయులకు ప్రభుత్వం పాటించమన్న ప్రోటోకాల్, అదేంటంటే ప్రయాణికులందరికీ బయలుదేరే విమానాశ్రయాల్లో అంటే యూరప్ నుంచి వెళ్ళే ఎయిర్పోర్ట్స్ కావచ్చు, అరబ్ కంట్రీస్ నుండి వెళ్ళే ఎయిర్పోర్ట్లో కావచ్చు, మెడికల్ స్కానింగ్ జరగటం జరుగుతుంది। మెడికల్ స్కాన్ చేస్తారు, తర్వాత ఆ వ్యక్తికి కరోనా లక్షణాలు లేవని, అతను ఆరోగ్యంగా ఉన్నాడని వాళ్ళు నిర్ధారించిన తర్వాత వారికి మాత్రమే ఈ ఫ్లైట్ ఎక్కే అవకాశం ఉంటుందన్నమాట। ఓకే, దాని తర్వాత గమ్యం చేరుకున్న తర్వాత ప్రయాణికులందరికీ ఒక పేపర్ పైన సంతకం చేయవలసి ఉంటుంది, అదేంటంటే క్వారంటైన్లో ఉండటానికి అయ్యే ఖర్చులు కావచ్చు। ఓకే, వాళ్ళే ప్రయాణికులే ఎవరైతే గల్ఫ్ కంట్రీ నుంచి కావచ్చు, యూరప్ నుంచి ఎవరైతే ఇండియాకు వచ్చారో వాళ్ళే భరిస్తామని ఆ ఒప్పందం పైన సంతకం చేయవలసి ఉంటుంది। ఓకే, దాని తర్వాత బోర్డింగ్ పాస్ సమయంలో ప్రయాణికుడికి 2 మాస్కులు, 2 జతల గ్లౌసులు మరియు హ్యాండ్ శానిటైజర్స్ సీసలు వారికి ఇస్తారు, అంతేకాకుండా భద్రత కిట్స్ వారికి అందజేస్తారు। ఓకే, దాని తర్వాత విమానంలో ఉన్నప్పుడు భారత విమానాశ్రయాల్లో ఆరోగ్య శాఖ యొక్క ప్రోటోకాల్స్ ఖచ్చితంగా పాటించబడి తీరాల్సిందే। ఓకే, సిబ్బంది కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, వారందరూ ముసుగు ధరించి, మళ్ళీ శ్వాసకోశ అంటే మాస్కులు ధరించి, చేతులు క్లీన్ చేసుకుంటూ పరిశుభ్రంగా ఉండటానికి మాత్రం ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లు మాత్రం ఇవన్నీ పరిశుద్ధంగా ఉండేటి అన్నీ పాటించాలి। చేతులు కడుక్కోవడం కానీ, మాస్క్ వేసుకోవడం కానీ, ముసుగులాగా వేసుకోవడం కానీ ఇవన్నీ పాటించాలి। ఓకే, దాని తర్వాత గమ్యం చేరుకున్న తర్వాత విమానాశ్రయాల్లో ఉన్న ఆరోగ్య అధికారులు ప్రయాణికుడికి సంబంధించిన హెల్త్ ప్రోటోకాల్ ప్రకారం మళ్ళీ థర్మల్ అంటే మళ్ళీ ఇండియా దిగిన తర్వాత ఇండియాలో కూడా థర్మల్ స్కానింగ్ నిర్వహిస్తారు। స్కానింగ్ సమయంలో రోగ లక్షణాలు ఉన్న ప్రయాణికుడికి ఆరోగ్య ప్రోటోకాల్ ప్రకారం వెంటనే హాస్పిటల్కి తరలిస్తారు। ఓకే, మళ్ళీ మంచి ఆరోగ్యంగా ఉన్న ప్రయాణికుడికి మాత్రం క్వారంటైన్లో 14 రోజులు ఉంచుతారు, దాని తర్వాత 14 రోజులు ఉంచిన తర్వాత తను మళ్ళీ టెస్ట్ చేస్తారు, తను ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మళ్ళీ ఇంటికి పంపిస్తారు, మళ్ళీ తనకి కరోనా వైరస్ గురించి ఏదైనా పాజిటివ్ వస్తే మాత్రం మళ్ళీ వాళ్ళకి హాస్పిటల్లో కానీ, వాళ్ళకి ట్రీట్మెంట్ కానీ, వాళ్ళకి మళ్ళీ క్వారంటైన్లో పెడతారు, మంచి ఆరోగ్యంగా ఉన్నట్టయితే ఇంటికి పంపిస్తారు। ఇది మొత్తం న్యూస్. ఓకే, సో ఎవరైనా ఇంటికి వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఏదైనా అక్కడ క్వారంటైన్లో ఉండేవాళ్ళు కావచ్చు, డబ్బులకు మీరు ఆశించకండి, డబ్బులు అప్పు చేసినా మీరు మీ యొక్క క్వారంటైన్ పీరియడ్లో మంచి ఆహారాన్ని తీసుకోండి, అక్కడ ఉన్న రూల్స్ని గౌరవించండి, సో మీకే మంచిది। సో ఇది మళ్ళీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు, మన
మన అదృష్టంలో ఏది ఉంటే అదే జరుగుతుంది. సో మీరు ప్రయాణం అయిపోతున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండవలసింది. ఓకే, అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫ్రెండ్స్, సార్జాలో కేంద్రంగా సేవలు అందిస్తున్న లో కాస్ట్ ఎయిర్లైన్ ఎయిర్ అరేబియా రెగ్యులర్ ప్యాసింజర్స్ ఫ్లైట్స్ బుకింగ్ని ఆన్లైన్లో ప్రారంభించింది. ఓకే, సో జూన్1 నుండి ఈ ప్రయాణాలకు అందుబాటులోకి వస్తాయి. కరోనా వైరస్ నేపథ్యంలో విమాన ప్రయాణాలు మే 30 వరకు ఆగిపోయిన విషయం తెలిసిందే. భారతదేశంలోని ముంబై, ఢిల్లీ, త్రివేంద్రం, ఇలాగే పాకిస్తాన్లోని కరాచీ మరియు పెషావర్ ప్రాంతాలకు టికెట్ బుకింగ్ చేసుకోవచ్చు. బంగ్లాదేశ్, లెబనాన్, ఈజిప్ట్, రష్యా, మరెన్నో దేశాలకు ఈ విమానాలు నడుస్తాయి. రిటర్న్ విమానాలు కూడా రిజర్వేషన్ చేసుకునే అవకాశం వాళ్ళు కల్పిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది న్యూస్ సార్జాలో. మనము సార్జాకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, ఇప్పటి నుంచే మీరు ఆన్లైన్లో వెళ్ళి జూన్1 తర్వాత మీరు సార్జాకు వెళ్ళే తందు కానీ, సార్జా నుంచి వచ్చే తందు కానీ ఈ టికెట్స్ మీరు బుక్ చేసుకునే అవకాశం ఎయిర్ అరేబియా ఫ్లైట్స్ వాళ్ళు కల్పించారు. సో ఇంకా పండుగే ఎవరైనా సార్జాకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, వచ్చేవాళ్ళు కావచ్చు, వాళ్ళు మాత్రం ఇప్పుడు మీరు ఆన్లైన్లో వెళ్ళి మీరు టికెట్స్ బుక్ చేసుకునే అవకాశం ఎయిర్ అరేబియా ఫ్లైట్స్ వారు కలిగించారు. సో ఇది ఈ వీడియోలో. సో ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.